డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ను తీసుకోకపోవడంపై క్రికెట్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ మ్యాచ్లో భువి ఉండి ఉంటే కివీస్ బ్యాట్స్మెన్ ఈ పాటికి పెవిలియన్ చేరేవారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సౌతాప్టన్లో నెలకొన్న ప్రస్తుత వాతావరణంలో భువనేశ్వర్ బౌలింగ్ వర్కౌట్ అయ్యేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అదనపు స్వింగ్ లభించే ఇంగ్లీష్ పిచ్లపై భువి అధిక ప్రభావం చూపించేవాడని అంటున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్ ఓపెనర్లలో ఒక్కరు కూడా 34 ఓవర్ల వరకు అవుట్ కాకపోవడంతో భువనేశ్వర్ కుమార్ పేరు తెరపైకొచ్చింది. భువనేశ్వర్ కుమార్ను ఇంగ్లాండ్ పర్యటనకు సెలెక్టర్లు ఎంపిక చేయకపోవడంపై పలు అనుమానాలు వినిపిస్తున్నాయి. భువి ఇక టెస్టులకు స్వస్తి చెప్పనున్నట్లు ఊహాగానాలు కూడా వచ్చాయి. దీంతో భువి వెంటనే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. అలాంటిదేమీ లేదని, తాను అన్ని ఫార్మాట్లు ఆడతానని స్పష్టం చేశాడు. మరోవైపు తరచుగా గాయాల పాలవుతుండడం, కోలుకునేందుకు అధిక టైం పడుతుండడమే భువి సెలెక్షన్కు అడ్డంకిగా మారాయని పలువురు అంటున్నారు. మరోవైపు భారత రెండో టీం శ్రీలంకకు వెళుతుండగా దానికి వైస్ కెప్టెన్గా భువి వ్యవహరిస్తున్నాడు. భారత్ శ్రీలంక జట్ల మధ్య 3 T20s, 3 1Ds జరగనున్నాయి. ఈ టూర్కు సీనియర్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్కు కెప్టెన్సీ అప్పగించిన సెలక్షన్ కమిటీ భువనేశ్వర్ కుమార్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. ఇక కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జూలై 13, 16, 18 తేదీల్లో 3 1Ds, అదే నెల 21, 23, 25 తేదీల్లో 3 T20s షెడ్యూల్ చేశారు. వార్తల వెనక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.